జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం కదులుదాము రండి మనం జన్మభూమికి సొంత పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు తరలుదాము రండి మనం జన్మభూమికి చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది కదలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె చూడు కందనాన తాన.
వచ్చి ముగ్గురు వరకు పట్టుకుంటారు. బాగా చేస్తారు. చెప్తున్నారు కాబట్టి ఈ జనమే ఇది దీని సారాంశం. మీరు ఏదైనా కూడా అర్జీలు వేయాలనుకుంటే దాని మీద మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలమ్మా. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ గ్యాస్ కానీ అందరికి ఇచ్చున్నారు. ఒకవేళ ఏదైనా ఇవ్వదలుచుకుంటే అవి మాత్రం ఇస్తేనే తీసుకుంటారండి. ముఖ్యమంత్రి గారు అన్ని కూడా రాయరు కాబట్టి ఆయన సందేశాన్ని పంపిస్తున్నారు. 2014 కూర్చుని ముందు ఖర్చు కూర్చుంటే బాగుండదు అని అందరూ కూర్చోండి. ముంచవద్దు లేదు ముంచవద్దు. జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 46% ఆదాయం ఉండేలా 42% జనాభా ఉన్న తెలంగాణకు 54% ఆదాయం ఉండేలా విభజించారు. సమర్థ నాయకత్వం, సమిష్టి కృషి, సమర్థ నాయకత్వంతో అధికార యంత్రాంగం పరిశ్రమల మూత నాకు ఒక్క రూపాయిని కూడా విద్యుత్ ఛార్జీలు పంచలేదు. 2020 వరకు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రం మనదే. పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రం ధీటుగా నిలబెట్టాము. కర్నూలులో విత్తనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాం. కడపలో 18,000 కోట్లకు 3,00,000 టన్నుల సామర్థ్యంతో ఉత్సర్జలు అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. హీరో మోటార్స్, ఇసూజీ, అపోలో టైర్స్ మారుతోంది. మరి మంగళగిరిలో ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. 5 మెగా ఫుడ్ పార్కులు, 5 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, కోల్డ్ చైన్ మరి యూనిట్లు, మరి ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. 16,00,000 కోట్ల పెట్టుబడులతో 33,00,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అవగాహన ఒప్పందాలు చేశాం. 1.77 లక్షల కోట్ల పెట్టుబడితో 810 ఉద్యోగాలు వచ్చాయి. 5.27 లక్షల కోట్ల పెట్టుబడితో 1,211 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. పరిశ్రమలు ఇతర రంగాల్లో ఏడు అవకాశంగా భావించి ఈ జన్మభూమి మావూరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. శాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన మధ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడమే నా కర్తవ్యంగా చర్చించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టాలు పేర్కొన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మపోరాటం సాగిస్తాను. రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని ప్రభుత్వంగా వాడుతూ భూమి పడే ప్రతి రెండు పట్టును వరుసపెట్టి భూగర్భ జలాన్ని సత్యం మొదలైన కార్యక్రమాల అమలుకు తగిన శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతర ప్రజాస్వామ్యాల కారణంగా సుపరిపాలన సాధికారత అందిస్తున్న ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాం. ముఖ్యంగా ఒల్లూరు గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారము. గత ఈ సంవత్సరంలో సరిగా వర్షపాతం లేని కారణం వల్ల గ్రామంలో పశువులకు కానీ మేకలకు కానీ తర్వాత రైతులకు కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. ఆ పరిస్థితిని అధిగమించడానికి ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు చొరవతో 2 సార్లు ఒళ్ళూరు చెరువుకి నీరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఒళ్ళూరు చెరువులో ఉన్న నీళ్ళంతా కూడా పశువులకి అన్నిటి కూడా సారు చేసిన పోరాటం. ఎక్కడో మన ఊరు చివర ఉన్న దానికి గ్రామాల అభివృద్ధికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి పెట్టిన కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మొదట్లో గ్రామ సభ అంటే 10 మంది 15 మంది వచ్చేవాళ్ళు, స్త్రీలు అసలు పూర్తిగా వచ్చేవాళ్ళు కాదు. కానీ రాను రాను ఈ మా ఊరు జన్మభూమి పోగ్రామ్ తాలూకా ప్రాముఖ్యత పెరిగిన తర్వాత, ఈ కార్యక్రమంకి వచ్చిన తర్వాత, కార్యక్రమంలో జరుగుతున్న పనులు చూసిన తర్వాత, ప్రజా సమస్యల యొక్క పరిష్కారం చూసిన తర్వాత, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో, ఒక మాస్ మూమెంట్లో, ప్రజల్లో ఒక చైతన్యపరచడానికి జరిగే కార్యక్రమం కింద దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పెట్టినా, ఏ టైంలో పెట్టినా, ప్రతి సంవత్సరం పెట్టినా, 2 సార్లు పెట్టినా,
ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన అలాగే వారి యొక్క సొంత సమస్యలపైన వినతులుస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా సక్సెస్ చేస్తున్నారు. దాంతోనే ప్రభుత్వం కూడా వారికి కూడా ఒక ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఈ కార్యక్రమాలతోనే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ వచ్చిన వినతులు, ఏ రకమైన విడతలు ఎక్కువ వస్తున్నాయి, పెన్షన్లకు వస్తున్నాయా, వ్యవసాయం పరంగా వస్తున్నాయా, ఇళ్ళకు వస్తున్నాయా, రేషన్ కార్డులకు వస్తున్నాయా, ఆర్థిక పరమైనవి, ఆర్థిక వినతులను కూడా వచ్చినటువంటి వినతుల వల్ల ప్రభుత్వానికి ప్రజల యొక్క నాడు తెలుస్తుంది, ప్రజల యొక్క అవకాశాలు, ప్రజల యొక్క ఆశలు కూడా వాళ్ళు తెలిసి వాటిని అన్నిటి కూడా పరిష్కారం కూడా అంతేవిధంగా ప్రతి జన్మభూములు కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో గతంలో వస్తే జన్మభూములు కానీ ఇప్పుడు వస్తే ఎక్కువ మంది పెన్షన్స్కి, రేషన్ కార్డ్స్కి దరఖాస్తులు ఎక్కువగా ఉండేవి, తర్వాత ఇళ్ళు ఈ మూడింటికి ఎక్కువ దరఖాస్తులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు ఇస్తున్నారు, అడిగిన ప్రతి వారికి కూడా ఆరోగ్యంలో అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉండిపోయారేమో అని కూడా అడుగుతూ మరి ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా మన జన్మభూమి అంటే మన తెలుసు, మన గ్రామంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగాలో ఇక్కడ చర్చించుకొని రానున్న రోజులకు ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఈ యొక్క జన్మభూమి ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా వారు చేస్తున్న పనులు, ఆర్థిక లోట్లో కూడా ఇబ్బందుల్లో కూడా సతమతమవుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల ముందు ఉంచి ప్రజల యొక్క మరొకసారి వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఒకసారి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతూ ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఈ ప్రతిజ్ఞలు చేపిస్తూ ప్రజల చేత వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా బాగుండాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోమని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మనకి ఈసారి 6వ విడతగా ఇక్కడ చెప్తుంది. ఈ చెప్పిన కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించే అవసరం ఉంది. మరి భవిష్యత్తు మనకి రాష్ట్ర భవిష్యత్తు రెండింటి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒకటి పోలవరం పూర్తి కావాలి, అలాగే 2 రాజధాని ఒకటి పూర్తి కావాలి. ఈ 2 పూర్తి అవుతూ ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు తొలగించాలి, గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా ఆదుకోవడం, అలాగే వృద్ధులకు ఆదుకోవడం, వితంతువులకు ఆదుకోవడం, అలాగే రైతులకు ఆదుకోవడం, ఈ కార్యక్రమాలను కూడా ఉపయోగ సాగించాలంటే ప్రభుత్వానికి ఒక తెలివైన ఆలోచన, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే మనిషి అవసరం ఉంది రాష్ట్రానికి. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశాన్ని మనం అందరూ కూడా తెలుసుకుని సద్వినియోగం చేసుకునే అవసరం ఉంది. స్ట్రీట్ కార్డ్స్ ఉన్నాయి, కుటుంబంలో ఇరుపైన కార్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా టెక్నికల్ గా ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర కార్డ్స్, స్ట్రీట్ కార్డ్స్ కూడా, అలాగే పెన్షన్స్ కూడా కొత్తగా కొంతమంది శాంక్షన్ అయ్యి మేము ఫిబ్రవరి నుంచి వాళ్ళ డబ్బులు పడతాయి. ఈ కార్యక్రమాలే కాకుండా మన గ్రామంలోటువంటి పేదలకి ఇల్లు కానివ్వండి, మీరు ఆలోచించి సద్వినియోగం చేసుకోవడం మీ యొక్క ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి. ఏది కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది, ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పమంటే చాలా చోట్ల చెప్పలేకపోతున్నారు. ఈ కార్యక్రమం చేస్తే ఇంకా బాగుంటుందంటే అన్ని కార్యక్రమాలు ఈ విషయాలను కూడా మీరు గుర్తుపెట్టుకుని మీ అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ యొక్క తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మన రైతు నివేదిక, అలాగే మనం చేసుకున్న ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకునే వేదికగా మనం జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు అధికారులు అందరూ కూడా మన గ్రామానికి వచ్చారు. మనం గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సరే అధికారుల్ని ప్రశ్నించే విధంగా, అలాగే అధికారులు జవాబుదారితనంగా ఉండే విధంగా మనం జన్మభూమి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన సమస్యల మీద అధికారులు స్పందించి, అలాగే పైనుంచి కూడా మన అధికారులందరూ కూడా స్పందించి వాటికి సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేసుకుని వాటిని
కంప్లీట్ చేయడంతో మనం చాలా వరకు సఫలకృతమయ్యామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం గత పరిస్థితులు చూస్తే ఈ 4.5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మనం టైం సరిపోదు. ఏ గ్రామంలో అయినా సరే మనం పుట్టిన బిడ్డకాల నుంచి చనిపోయే వరకు ఇక్కడ మనం హాస్పిటల్ చూస్తే గతంలో పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఇప్పుడు హాస్పిటల్స్ డెవలప్మెంట్ అయినాయి. హాస్పిటల్కి సంబంధించి మనం చదువుకున్న రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలని చాలా కష్టంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చిన్నప్పుడు. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చాలా సుందరంగా తయారని మరలా కొత్తగా ఉన్న ఊరేగానికి సీఎం చేయడం జరిగింది. మనకి ఏదైనా సరే టెక్నాలజీస్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది కాక ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే మనకి డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది అనే ఉద్దేశం చెప్పడం జరిగింది. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు సుపరిపాలన గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా విభజించిన 16,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపడే విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళలాగా ముఖ్యమంత్రి గారు ఈ రెండింటి కూడా తీసుకువెళ్తా ఉన్నారు. ఈరోజు తీసుకున్నట్లయితే ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కానీ సిమెంట్ రోడ్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు కల్పించుకుంటూ ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చుకుంటూ అడిగిన ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాలు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే తనకి శత్రువు పేదరికం అనేది తీసుకొని పేదరికం పైన యుద్ధం ప్రకటించి పేదరికం లేని సమాజం రావాలనే లెక్కలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరుగుతూ ఉంది. రేషన్ కార్డు ఇస్తే ఒక పెన్షన్ అర్హత వస్తుంది, రేషన్ కార్డు ఇస్తే మరుగుదొడికి అవకాశం వస్తుంది, రేషన్ కార్డు ఇస్తే ఇంటికి అవకాశం వస్తుంది, రేషన్ కార్డు ఇస్తే బీమాకి అవకాశం వస్తుంది, రేషన్ కార్డు ఇస్తే గ్యాస్ ఇవ్వడానికి వస్తుంది, ఇదే విధంగా చంద్రన కానుకలు వస్తాయి, ఎన్టీఆర్ వైద్య సేవ వస్తాయి. ఈ రేషన్ కార్డు ఇవ్వడానికి గత ప్రభుత్వాలు మోసం చేస్తే ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి అందివడానికి చర్యలు తీసుకున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ లో చెప్తున్నారు, అర్జీలు వచ్చినట్లలో ఏదైనా ఉన్నా కానీ ప్రతిదీ పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, వితంతు పెన్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా వికలాంగులు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. సమాజంలో భర్త వద్దసారి వదిలిపెట్టే వాళ్ళు కావచ్చు, వివిధ కారణాల చేత పెళ్లి కాకుండా ఉన్నటువంటి ఆడబిడ్డల పైన ఒంటరి మహిళల కింద పెన్షన్ ఇచ్చేటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన ఉన్నారంటే ఆయనే చంద్రబాబు నాయుడు కాబట్టి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళే కాకుండా సమాజంలో ఆడ మగ కాకుండా దైవ చింతల్లో వాళ్ళకి పిలుపు లేకుండా నెలకు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రికి కర్నూలులో గుడి కట్టించి పూజిస్తున్నారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క మానవత అని కూడా నేను తెలియజేస్తున్నా. వీళ్ళే కాకుండా కుల వృత్తులు చేతివృత్తులు చేసుకున్నటువంటి కళ్ళు గీత కార్మికులకు కావచ్చు, చేనేత కార్మికులకు కావచ్చు, చంద్రకి పెన్షన్ కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క పేదరికం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఔదార్యాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం అడిగి మా తీసుకొని వచ్చారు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంతకుముందు 15 రూపాయలతో బీమా ఇచ్చారు, ఇప్పుడు 1 రూపాయి కూడా అవసరం లేకుండా చంద్రన బీమా పెట్టడం జరిగింది. దీనివల్ల ఈ గ్రామంలో మన ఇప్పటివరకు కూడా 6 లక్షల రూపాయలు చంద్రన బీమా ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు తీసుకున్నట్లయితే ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే, యాక్సిడెంట్లు అయితే పాము గరిచిన, నీళ్ళల్లో మునిగి చనిపోయినా, కరెంటు షాక్ కొట్టినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా సహజ మరణం జరిగిన వాళ్ళకి 50 సంవత్సరాల డబ్బులు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు బీసీలకు 30,000 ఇస్తున్నారు. ఆడబిడ్డ పెళ్లికి ఒక శుభకార్యం వల్ల వాళ్ళ ఇబ్బందులు పడకూడదు లక్ష్యంతో ఈ చంద్రన్న పెళ్లి కానుకలు మన ప్రభుత్వం ఇస్తుందంటే ఇంతకు మునుపు ఎన్నో ఎవరు కూడా చేయాల. ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఇన్ని చేస్తున్న ఉద్దేశం ఒకటే, మన అప్పుల్లో ఉండకూడదు, మన ఖర్చులకు అండగా ఉండదని మన ప్రభుత్వం ఇవన్నీ తీసుకుంటుందని మేము తెలియజేసుకుంటూ మన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకం ద్వారా 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీరు ఒక్కసారి గమనించుకోవాలి, ఏదైనా సంక్షేమ ఇస్తే ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇస్తారు, వాళ్ళకు కాకుండా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో కాకుండా కాపులకి, వైశ్యులకి, బ్రాహ్మణులకి, అదేవిధంగా కమ్మారెడ్డి వంటి సామాజిక వర్గాల ప్రజలకు కూడా విదేశీ విద్య కోసం డాక్టర్ ఎన్టీఆర్ విదేశీ విద్యాధారణ పథకం కింద
17 లక్షల రూపాయలు చదివిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి కుల మతాలతో సంబంధం లేకుండా పేదల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ గమనించుకోవడం జరిగేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాన్ని మనందరూ ఒకసారి ఆలోచించి గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే ఈ రోజు దాన్ని మనం 1000 రూపాయలు ఎక్కడ అరమక లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖులో మన అకౌంట్ లోకి స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జన్మం గౌరవ సభ్యులైతేనేమి ప్రభుత్వ అధికారులు అయితేనేమి మీకు 1వ మీకు అందరూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఏంటి ఈ రోజు మన ప్రకాశం జిల్లా చూసుకుంటే గౌరవ మంత్రి గారు సిద్ధారామరావు గారి ఆధ్వర్యంలో అందరూ ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లా అనుకుంటారు. అలాంటి వెనుకబడిన జిల్లాలో మన సిద్ధారామరావు గారి నేతృత్వంలో దొనకొండ ఇండస్ట్రీ హబ్ లా చేసుకున్నాం. రేపు 9వ తారీఖు ఎప్పటి నుంచో చిరకాల వాల్చైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద రామాయపట్నం పోర్టు నిర్మించుకోబోతున్నాం, శంకుస్థాపన కూడా చేసుకోబోతున్నాం. అలాగే ఏషియాలోనే అది పెద్ద పేపర్ మిల్ కూడా రాబోతుంది. ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒంగోలు నియోజకవర్గాన్ని యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా అనేక ఎప్పుడైనా జిల్లాలో అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాం. ఇలాంటి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రోజు మన కుండీపు నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా 1800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దీనివలన అన్నిటికంటే బాగా వెనకబడిన నియోజకవర్గం గౌరవ మంత్రివర్గ గారికి ఇందాక మా ఎంపీ చంద్రశేఖర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. సార్ సాగర్ వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది సార్, మీరు దయచేసి కొంచెం రైతులు అల్లాడిపోతున్నారు ఈ నియోజకవర్గానికి, కనీసం మా త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏమీ లేవు సార్, అదేదో సంగమేశం ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు అది కూడా కొంచెం పెండింగ్ లో పెడతా ఉన్నారు సార్, మీరు కొంచెం దయ ఉంచి ఆ ప్రాజెక్ట్ ఆపకుండా ఈ సాగర్ వాటర్ కనుక ఒక్కసారి కనుక ఇస్తే రైతులందరూ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొంచెం మీరు దయ ఉంచి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇకపోతే ఈరోజు మీ అందరూ ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా మనం అనేక సంక్షేమ కార్యక్రమాలని చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్ని కార్యక్రమాలైనా విజయవంతం చేసి మళ్ళీ మన భావితరాల భవిష్యత్తు కోసం గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని, అలాగే గౌరవ శాసన సభ్యుడు స్వామి గారిని తిరిగి మళ్ళీ ఇక్కడ మన అసెంబ్లీగా పోటీ చేసి మళ్ళీ అతన్ని అభ్యర్థిగా మనందరం గెలిపించారు బాధ్యత మనందరి పైన ఉందని, ఏ విధమైనా ఈ ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా మనందరం గుర్తించి మన అందరి ఆశాజీవితమైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతకే గౌరవ శాసనసభ్యులు గారు ప్రతి ఒక్క పథకం గురించి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది, దాన్ని అందరూ ఒకసారి అర్థం చేసుకొని మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ పెద్దలు సీతారామరావు గారు కూడా మంత్రి గారు వచ్చారు, వారు కూడా వాళ్ళ సందేశాన్ని మీకు ఇస్తారు, కొంచెం జాగ్రత్తగా విని ఈ ప్రభుత్వం పైన మీరు